హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనమైతే ఒక లొకేషన్కి అయితే వచ్చాము. ఈ లొకేషన్లు ఏంటంటే, ఇదివరకే మన విలేజ్ టూర్ బ్లాగ్ బ్రదర్ అయితే ఇక్కడైతే వీడియో తీసాడు. కానీ వీళ్ళు తీసిన టైంలో ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక సైకో ఉన్నాడని అయితే తీయడం జరిగింది. కానీ అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో వచ్చేసి వీళ్ళు నైట్ టైంలో పందులు కుందేలు అవి పట్టుకునే వారు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది అనమాట. అండ్ వాళ్ళు వచ్చిన టైంలో అయితే వాళ్ళ మీదకైతే ఎవరో అంటే వాళ్ళ మీద అటాక్ చేసినట్టు అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే ఆ సైకో ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఆ మెయిన్ సైకో కాబట్టి మాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే అతనికి మెయిన్ మతిస్థిమత ఉండదు కాబట్టి ఎటు నుంచి అయినా దాడైతే చేసే అవకాశం అయితే ఉంది. సో అందుకని చెప్పేసి మేము కూడా కొంచెం ఏమిటి ఆ స్టిక్స్ అవి కూడా తీసుకెళ్లేసి కొంచెం జాగ్రత్తగా ఉండి, అతను ఏమన్నా కనిపిస్తాడేమో మేము కూడా చూస్తాం ఒకసారి. ఒకవేళ కనిపిస్తే క్లియర్గా క్యాప్చర్ చేసే విధంగా అయితే గట్టిగా ట్రై చేస్తాం. ఓకే గైస్, ఇంకా లొకేషన్ అయితే ఇటు సైడ్ ఉంది, లోపలికి వెళ్ళేసి అంతా ఒకసారి నీట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడే లోపల చూస్తున్నాము. దేనివల్ల కానీ మొత్తానికి అయితే కంప్లీట్ క్లోజ్ చేసేది. క్లోజ్ చేసిన తర్వాతే ఇట్లాంటివి వచ్చేసి రోడ్డుకి చాలా లోపలికి అవుతుంది, చుట్టూ ఒక అడవి లోపల కానీ. సో ఇక్కడికి ఎవరు కూడా రావడం లేనట్లేదు. కాకపోతే ఏంటంటే అడవిలో జంతువులు అయినా కూడా పట్టుకోవడానికి వాళ్ళు వస్తుంటారు, ఇట్లాంటివి అట్రాక్టివ్ జరగడం అనేది జరిగింది. సో దానివల్ల ఈరోజు ముందు మనం ఎక్కడికైతే ఆడుతాం. ఇట్ సైడ్ Oh, my God.
చూడు మళ్ళీ ఎటు నుంచి కొట్టలేం కొట్ట చూడు చూడు అక్కడికే పోతాం. నాకు తెలిసి మాట ఆ ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇల్లు పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే 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 అది పోతే కానీ అడ్డించలేదు. అడిగేదంతా చుట్టుపక్కల బ్రో బ్రో ఇప్పుడు ఎటు పక్క ఉన్నాడు తెలియట్లేదు బ్రో. అక్కడే ఉన్నట్టుంది అనుకున్నాను వాడు కాని చిక్కితే అటు సైడ్ వస్తుంది ఇప్పుడు సౌండ్. కానీ లోపల మనకు అసలు పోవడానికి వేణీ లేదు, వాడు ఎట్టు పోతున్నాడు కదా. రోడ్ దారలేదు బ్రో. ఇటు చెన్ని చెట్లే కదా ఇటంతా పిలుకొని ఇటు సైడ్ నుంచి వస్తుంది తెలియదు. కెమెరా లైట్ కనపడ్డాడు, కెమెరా కనిపించినట్టుంది బ్రో. మా దాంట్లో ఫోకస్ తీసుకోవాలి, చాలా లాంగ్ నుంచి కదా చూసాము. చూడు ఏదైతే తింది ఇద్దరం డైవర్ట్ అవుతుంది పట్టు. డైవర్ట్ అయితే మళ్ళీ అటాక్ చేస్తాను. నువ్వు ఒక్కడే కదా అందుకు కదా ఇప్పుడు సైలెంట్ కదా బ్రో. ఇటు సైడ్ బ్రో
బండ్లు వేస్తున్నాడు రా అక్కడ నుంచి. హలో చుట్టుపక్కల ఉన్నట్టుంది రోజు చుట్టుపక్కల జాగ్రత్త సైడ్ ఉన్నాడు తెలుసు. రూమ్ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే తను స్టే చేయడానికి ఇక్కడ ఎక్కడ కూడా మనకి రూమ్స్ లేవు తను ఖచ్చితంగా ఎటు తిరిగి ఆడకపోయినా కానీ అతను ఆ రూమ్ దగ్గరికి అయితే ఇక్కడ ఇల్లు ఉంది కదా ఆయన దగ్గరికి. బయట బయట సైడ్ రోడ్లు రోడ్లు చుట్టూ చేస్తుండే ఎక్కడ ఉన్నాడో మనకి ఐడియా లేదు. చైన్ నుంచి అయినా చేయొచ్చు చుట్టుపక్కల ఉన్నాడు బ్రో. బ్రో బ్రో ఖచ్చితంగా వాడు ఎక్కడే ఉన్నాడు. కనిపెట్టాడు కింద చూడాలి
సోని చేస్తా ఉన్నాడు అది అంత చిరుకంటే ఎడీల అంత అసలు గిట్టు మనం ఎలా ఉంది సీఎస్ఆర్తో కొడుతున్నాడు బై మిస్టేక్ ఎవరికి కూడా తగలదు ఇప్పుడు డైరెక్ట్ వెళ్తే డేంజర్ బ్రో
దీని లోపల ఉండే చాలా ఖచ్చితంగా నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి, సైనించాడు, నేను ఒక సైనించేస్తాను. ఎలా చేస్తాను సపరేట్ సపరేట్ లోపలికి చూస్తాను, ఇటు సైడ్ బయట ఉంటాను, ఇటు సైడ్ దానికోసం దొరకదు కదా, ఇక్కడ మూడు సైడ్లు ఉందండి. అదే లోపలికి వెళ్ళేసి వాడు ఎట్ట పడితే పడుతున్నాడు. పొరపాటున మనం తగిలితే నిలుగుని చచ్చిపోతాం. రెండు చేతులు చేతులు అవి ఉన్నాయి కదా బాబు, నేను పట్టుకోవాలని పట్టుకోవాలి, చూసుకో ఒకసారి ఏమన్నా అయిందా? ఇప్పుడు దేంతో ఏమన్నా కొట్టే ప్రయత్నం ఏమైనా చేసింది బ్రో, చేతుల్లో ఏమైనా ఉన్నాయా? ఏమో బ్రో, నువ్వు ఒక్కసారి నన్ను తోసేసి నువ్వు కూడా చూడలేదు అని సరిగా చూడు. దాని దేని సరిపోతుందా?
ప్రాణాలు తాడుకుంటున్నట్టు జలగటం. ఉద్యోగ రావడు చాలా డేంజర్ ఉండు. ఆ చేతులు ఏమన్నా ఉంటే తలకబెట్టిన కొట్టేవాడు. అప్పటికి ముగ్గురు కలిసి తిరుగుతున్నాం. ఒక్క ఒక్క 1 మినిట్ ఏమో డివైడ్ అయినా కథమైన ఏ రూమ్ లోనే ఉన్నా అప్పటి నుంచి కూడా మనకేం నుంచో అనుకుంటా శేషాలు ఇసరేసి కొట్టింది. అదేనా రోడ్ చేతిలో ఏమన్నా ఉంటా. నాకు దొరకలేదు వేసి కొట్టా కానీ ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ కూర్చో. వాటర్ బాటిల్ ఉంది. బ్రో వాడు వాడి చుట్టుపక్కల ఉన్నట్టుంది బ్రో. ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం మంచిది బ్రో. మనం బ్రో వాడు ఏది దొరికితే అంత కొట్టేలా ఉన్నాడు బ్రో. ఏది దొరికితే అంత కొట్టేలా. దొరుకుంటే అదే బ్రో జస్ట్ మిస్ అయిన బ్రో. ఇప్పుడు చేతులు ఏదో ఉన్నట్టుగానే అనిపించింది నాకు. ముందు ఆ బండి కడుగు ఇక్కడ ఉంటే కన్నా ఖచ్చితంగా ఎట్ల నుంచి అటాక్ చేసి వచ్చాను కూడా భయం. సైడ్ చూస్తాను చాలా భయంగా ఉంది బ్రో. బండి కడుగు ఏముందంటే క్లోయింగ్ అంతా అడిగి రాయి. ఎట్ సైడ్ ఏమన్నా వచ్చాడు బ్రో. నేను చెప్పే జస్ట్ మిస్ బ్రో. నేనైతే జస్ట్ మిస్. ఇంక నాకేం నా మైండ్ ఏం పనిచేయలేదు. వాడి చేతులు ఏమన్నా ఉండి తొలక పెట్టి కొట్టుంటే చాలా నిజంగా కొంచెం లైఫ్ తప్పించుకున్నా కానీ బట్ ఏదో కేర్లెస్ గా చేద్దామని ఏదో అనుకుంటున్నాను. బట్ నిజంగా ఎంత సీరియస్ అయిపోయింది. కొంచెమైతే ఆ చేతులు ఏమన్నా ఉన్నా కానీ పొడిచినా ఏమన్నా చేసినా నిజంగా చాలా సీరియస్ అయిపోయింది. నాకు మేము అనుకో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత మైల్డ్ గా అతను బిహేవ్ చేస్తాను. ఇంత దగ్గర నుంచి అయితే నేను ఇంత ముందు తీసినా కానీ ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు.
వెళ్ళమంత కరెక్ట్ లేదు. వెళ్ళాలి అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఒక ఇద్దరు వచ్చింది అది కొంచెం లైట్గా అయ్యి ఎక్కువ, ఇద్దరు బయట ఇద్దరు లోపలికి పోయింటే బాగుంటుంది. బట్ ఏం చేస్తాం అట్లా, మీకు అదే నీకు ఏమన్నా అయిందని వాళ్ళు నిజంగా టెన్షన్ ఎక్కువైపోయింది. నువ్వు దగ్గర నుంచి చూసావు పెట్టాను చాలా దగ్గర నుంచి. గైస్ ఇది యాక్చువల్గా కొంచెం సీరియస్ ప్రాబ్లం. మనం డే టైంలో వచ్చి కనపడి ఉంటే అది వేరే ఉండేది, కానీ అట్లా ఏది అర్థమే కావట్లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు నీట్ గా తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కొంచెం బ్యాకప్ చేసి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఓకే.